పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని పెట్టుబడుల కోసం ముందుకు పోయాం. నీళ్లుంటే ఏదైనా సాధ్యం నేను చెప్తాను. కడాన కియా మోటార్స్ ని ఒక వెనుకబడిన జిల్లా, పేద జిల్లా అనంతపూర్ జిల్లాకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అమరావతి నిన్న కూడా మాట్లాడుతున్నాడు సైకో ముఖ్యమంత్రి, మూడు రాజధానులు చేశాడంట. కర్నూలు రాజధాని అయిపోయిందా? అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. అభివృద్ధి అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. మూడు ముక్కలు ఆటాడి మూడు రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు, మన చిరునామా లేకుండా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి. నేను ఎప్పుడో ఒకటి ఆలోచించేవారిని, అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టించడం, వచ్చిన సంపద మళ్ళా ఈ పేదవాళ్లకు పంచాలనే కార్యక్రమంతో ముందుకు పోయాం. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, పేదవాళ్ళందరి గండగా ఉంటాం, భవిష్యత్తులో ఏం చేసినా మీకోసమే పనిచేస్తా, నా పట్టుదల మీకు తెలుసు. విజయం సాధించే వరకు, పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేసే వరకు మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అది 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కోరిక తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే గుర్తింపు రావాలి, తీసుకొస్తాం, అది జరుగుతుంది. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకే ఒక విషయం అడుగుతున్నా. ఈరోజు నేను వచ్చాను ఇక్కడికి, బనగానపల్లికి వచ్చాను. ఏం తమ్ముళ్ళు బాగున్నారా ఐదేళ్ల పాలనలో? ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న అంటున్నాడు తెలుగుదేశం ఏం చేసిందని. 2014-19 నువ్వు మాట్లాడుతున్నావు, నేను సమాధానం ఇస్తా. నేను అడుగుతున్నా నిన్ను, ఈ వర్గం ఆ వర్గం ఏ వర్గం అని కాకుండా అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరూ నష్టపోయింటే చెప్పండి, గట్టిగా చెప్పట్లు కొట్టి నష్టపోయామని. ఇక్కడ రైతులు ఉన్నారు, రైతున్నారా, మీరు బాగున్నారా? సబ్సిడీ వస్తున్నాయా? గిట్టుబాటు ధర లభిస్తా ఉందా? ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారా? మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయా? మహిళలు మీరు చెప్పండి అమ్మా, మీకు రక్షణ ఉందా? నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉన్నాయా? ఈ ముఖ్యమంత్రి ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు, అవునా కాదా? ఈ పరిపాలన మీకు కావాలా అని అడుగుతున్నా. యువత ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా, ఎగిరెగిరి ఆకాశంలో పడుతున్నారు. మంచి ఎండ, ఎండ మిమ్మల్ని చూసి భయపడింది, కానీ మీరు ఎండకు భయపడలేదు. ఒక దృఢమైన సంకల్పంతో వచ్చారు. ఆ సంకల్పం ఫ్యాన్ ని చిత్తు చిత్తు చేసి ముక్కలు ముక్కలుగా కొట్టేసి డస్ట్బిన్ లో పారేయాలని, అవునా కాదా? చెత్త కుండీలో ఆ ఫ్యాన్ పారేస్తే తప్ప మన ఎవ్వరికి భవిష్యత్తు లేదు. పెట్టుబడులు వచ్చాయా పిల్ల యువత? ఏమమ్మా మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా? మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా? అందుకే నేను చూస్తున్నా, ఎక్కడ చూసినా యువ కిషోరాలు సింహ గర్జన చేయడానికి వచ్చారు. వీళ్ళతో సమానంగా చిన్న పిల్లలు కూడా వస్తున్నారు. వాళ్ళందరూ నాకు చూపించి, 2 వేళ్ళు చూపించి, చంద్రన్న నువ్వే మాకు ఆధారం, మా భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నామని ఆ తల్లి తండ్రి చెప్తా ఉంటే నా బాధ్యత పెరిగింది. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు కూడా నాంది బలకత.
కార్మికులు కూలీలు మీరు చెప్పండి, మీకు ఉపాధి దొరకతా ఉందని అడుగుతున్నా. భవన నిర్మాణ కార్మికులు మీరు చెప్పండి, మీకు పని దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అడుగుతున్నా, కార్పొరేషన్ నిధులు వచ్చాయా మీకు? ఒక్క రూపాయి రుణం ఇచ్చారా మీకు? ఒక్క రూపాయి సబ్సిడీ ఇచ్చారా మీకు? ఏ ఒక్కరికి సహాయం చేయలేదు. వీళ్ళందరూ అయిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ, ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నా. ఏమయ్యా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా ఉన్నారు, మీకు జీతాలు నెల నెల వస్తున్నాయా? కొన్నిసార్లు నేను అడిగితే మీ అకౌంట్ కొడుతున్నారు. నేను అడుగుతున్నా, మీ ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులది, అందులో డబ్బులు తీసుకునే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు లేరు. అందుకే నేను వచ్చా, ప్రజాగణం పేరుతో వచ్చా, సింహ గర్జన చేయడానికి వచ్చా, శంకారావం పూరించడానికి వచ్చా, ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా, అన్ని వర్గాల్లో చైతన్యం చేసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చిత్తు చిత్తుగా ఓడించడానికి వచ్చా, ఓడించడమని చెప్పడానికి వచ్చాను. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న వచ్చాడు, ముందు సిద్ధం బోర్డు పెట్టాడు, ఇప్పుడు మేము సిద్ధమని వచ్చాడు. మా తమ్ముడు అడుగుతున్నాడు, తాగునీళ్ళు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు ఈరోజు, సాగునీరు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు. మీరు కర్నూలులో నిన్నే చూశారు, తాగేదానికి నీళ్లు లేక, స్నానానికి నీళ్లు లేక, మీరు ఒకసారి చూస్తే వారం రోజులు 10 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు. ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈరోజు నువ్వు కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు ఈ రాయలసీమలో, అవునా కాదా? నీళ్లున్నాయా రాయలసీమలో? అందుకే మీరు ఒకసారి చూస్తే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు పెట్టుకొని తిరిగాడు, ఆకాశంలో తిరిగితే కిందన చెట్లు కొట్టేశారు. అదే సమయంలో అన్ని స్కూళ్ళన్నీ మూయించి బలవంతంగా మనుషులు తీసుకుపోయారు, కూలీ మనుషుల్ని. నిన్న కూడా తీసుకుపోయారు. నిలిచారా మనుషులు అక్కడ? ఉన్నారా మనుషులు అక్కడ? ఎందుకు లేరు? సాయంత్రం పూట మీ మీటింగులు వెలవెల, మీ యాత్ర తుస్త అయిపోయింది. మంచి మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం, మా ప్రజానీకం, మా ఆడబిడ్డలు, మేము పోరాటానికి సిద్ధం, మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధమని నిర్ణయించుకొని ఎన్నికల యుద్ధానికి వచ్చారు, అవునా కాదా?